ఈ విలంబే నామ సంవత్సరంలోనే రాబోతున్నటువంటి చివరి శని త్రయోదశి ఫిబ్రవరి 2వ తేదీ రోజున వస్తుంది. ఫిబ్రవరి 2వ తేదీ రోజు శనివారం రోజున త్రయోదశి తిథి రాత్రి 9:07 వరకు కూడా ఉంటుంది. అంటే సూర్యాస్తమయ సమయం దాటిన తర్వాత కూడా 6 గడియల వరకు కూడా శని త్రయోదశి తిథి అనేది ఉంటుంది. ముఖ్యంగా శని త్రయోదశి శుక్లపక్షంలో వచ్చినటువంటి ఈ త్రయోదశి తిథి, ఇంకా మాస శివరాత్రి ముందు రోజు వస్తున్నటువంటి ఈ త్రయోదశి తిథి ఎంతో ముఖ్యమైనది. అందుకే ఫిబ్రవరి 2వ తేదీ రోజు శని త్రయోదశి రోజున అస్సలు తినకూడనటువంటి కూరగాయ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా శనివారం త్రయోదశి తిథి కలిగినటువంటి రోజును శని త్రయోదశిగా చెప్తారు. శని త్రయోదశి అనేది శనీశ్వరునికి ఎంతో ప్రీతికరమైన రోజు. అలాగే ఈ రోజున మన గ్రహ దోషాలు తొలగిపోవాలి అంటే కూడా శనీశ్వరునికి ఈ రోజున తైలాభిషేకం చేయించడం, ఇంకా శనీశ్వర స్తోత్రాలను పఠించడం చాలా మంచిది. ముఖ్యంగా శని త్రయోదశి అందులోనూ మాస శివరాత్రికి ముందు రోజు వస్తున్నటువంటి, ఇంకా ఈ విలంబి నామ సంవత్సరంలోనే చివరి శని త్రయోదశి రోజున ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఈ కూరగాయను అస్సలు తినకూడదు. మన పెద్దలు సాధారణంగా మనకున్నటువంటి తిథుల అనుసారంగా ఒక్కో తిథి రోజు ఒక్కో కూరగాయను కానీ లేదా ఆహార పదార్థం పండును కానీ తినకూడదు అనేటువంటి నియమాలను పెట్టారు. ముఖ్యంగా అది మన మంచి కోసమే. ముఖ్యంగా ఆయా తిథులలో ఆయా ఆహార పదార్థాన్ని కనుక తీసుకున్నట్లయితే అవి మనకు చెడు ఫలితాలను అందిస్తాయి. ముఖ్యంగా అవి మనకు అనుకూల ఫలితాలను అందించకపోగా మనకు చెడు ఫలితాన్ని ఎక్కువగా అందించుతాయి. ముఖ్యంగా కొన్ని తిథులలో కొన్ని ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే అవి మనకు మన ఆరోగ్యంపై ఇంకా ఆయుష్పై ప్రభావాన్ని చూపిస్తాయి. మరికొన్ని మనకు బుద్ధి నాశనాన్ని కలిగించుతాయి. మరికొన్ని మనకు ధనహాని అపనిందలను కలిగజేస్తాయి. అందుకే మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఆయా తిథులలో ఆయా ఆహార పదార్థాలను తినకపోవడమే మంచిది. అయితే త్రయోదశి తిథి రోజున ఏం తినకూడదో ఇప్పుడు చూద్దాం. ఫిబ్రవరి 2వ తేదీ రోజున శని త్రయోదశి వస్తుంది. అలాగే ఈ రోజున శనీశ్వరునికి ఇంకా శివారాధన ఆంజనేయ స్వామి ఆరాధన చేసినట్లయితే మనకున్నటువంటి గ్రహ దోషాలు తీరిపోతాయి. ఇంకా ఈ రోజున మునక్కాయని, అంటే దీనినే ములక్కాడగా కూడా చెప్తారు, ములక్కాడను అస్సలు తినకూడదు. ముఖ్యంగా త్రయోదశి తిథి కలిగినటువంటి రోజున ములక్కాడను కనుక ఆకుకూరగా లేదా కూరగాయగా కానీ లేదా పప్పులో కానీ ఏ విధంగా అయినా సరే ములక్కాడను కనుక తీసుకున్నట్లయితే అది మనకు పుత్ర నాశనాన్ని కలిగజేస్తుంది. అందుకే త్రయోదశి తిథి కలిగినటువంటి ఈ శని త్రయోదశి రోజున ములక్కాడ కూరను అస్సలు తినకండి. మునకకాయ ఈ రోజు మనకు ఎంతో నష్టాన్ని కలిగజేస్తుంది. అందుకనే ఒక్క త్రయోదశి తిథి రోజున మునక్కాయను తినకుండా దానికి దూరంగా ఉండడం మంచిది. ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.